శుక్లం భ్రతం విష్ణు చతుర్భుజం చతుర భుజం ప్రశ్నందర్ విగ్రూపశాంకేత్ అగజ ఆరణ భక్తానం ఏకం గృప స్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేస్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీ మాత్వేమహ విపంచి భక్తి ప్రేక్షకులకి విపంచి భక్తి టీవీని ఆదరిస్తూ నన్ను ఆదరిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మనం ఈ వారం కూడా ఫిఫ్త్ నవంబర్ రెండు నుంచి లెవెన్త్ నవంబర్ రెండు వరకు గోచార రీత్యా రాశి ఫలాలు తెలుసుకునే ముందు రాశి చక్రంలో గ్రహాలు ఎక్కడ సంచరిస్తున్నాయి నవాంశ చక్రంలో గ్రహాలు ఎక్కడ సంచారం ఉంది అలాగే ద్వాదశాంశ చక్రంలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉందని తెలుసుకుని ఈ మూడి ద్వారా ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయన్న సంగతిని మనం తెలుసుకుందాం ముందుగా గ్రహ సంచారాలు తెలుసుకుందాం రాశి చక్రంలో రాశి చక్రంలో గ్రహ సంచారాలు ఈ విధంగా ఉన్నాయి మేషంలో రాహు గురులు సంచరిస్తున్నారు అలాగే కర్కాటకంలో చంద్ర సంచారం జరుగుతుంది అలాగే కన్యా రాశిలో శుక్ర సంచారం జరుగుతుంది రాశిలో రవి కుజ బుధ కేతుల సంచారం జరుగుతుంది అలాగే కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది అంటే ఈ గ్రహాలన్నీ కూడా ఈ నక్షత్రాల్లో ఉన్నాయి నవాంశ రీత్యా తీసుకున్నట్టుగా అయితే ఈ గ్రహాలన్నీ ఏ ఏ స్థానంలోకి వచ్చేయో ఒకసారి పరిశీలిద్దాం రవి స్వాతి నాలుగో పాదంలో ఉన్నాడు అంటే ఈయన నవాంస చక్రంలో మేన రాశిలో సంచరిస్తున్నాడు అలాగే చంద్రుడు పుష్యమి నాలుగో పాదంలో ఉన్నాడు అని అంటే ఈయన సంచరించేది వృశ్చిక రాశిలో నవాంస చాట్లో సంచరిస్తున్నాడు అలాగే కుజుడు విశాఖ ఒకటో పాదంలో ఉన్నాడు అంటే ఈయన మేష రాశిలో సంచారం జరుగుతుంది బుధుడు విశాఖ మూడవ పాదంలో ఉన్నాడంటే ఈయన నవాంస చాట్లోని మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది గురుడు బలని ఒకటో పాదంలో సంచారం ఉంది నవాంస చాట్లోని ఈయన సింహరాశిలో సంచారం జరుగుతుంది శుక్రుడు ఉత్తర రెండో పాదంలో ఉండడం జరిగింది అంటే ఈయన నవాంస చాట్లోని మకరంలోకి రావడం జరిగింది శని ధనిష్ఠ నాలుగో పాదంలో ఉండడం జరిగింది అంటే చాట్లో ఈయన వృచ్చిక రాశిలో సంచరిస్తున్నారు రాహు అశ్వని నక్షత్రం ఒకటో పాదంలో ఉండడం జరిగింది అంటే ఈయన మేష రాశిలో సంచారం ఉంది కేతు చిత్త మూడో పాదంలో ఉండడం జరిగింది అంటే ఈ నవాంస చాట్లో తులారాశిలో సంచరిస్తున్నారు ఈ విధంగా చూసుకున్నట్టుగా అయితే నవాంస చాట్ లో ఈ గ్రహాలన్నీ ఈ విధంగా సంచారం జరుగుతుంది రాశి చక్రంలో చూసుకున్నాం అలాగే నవాంస చక్రంలో చూసుకున్నాం ఇప్పుడు ద్వాదశాంశలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్న సంగతి తెలుసుకుందాం ద్వాదశాంశలో మేషంలో రవిశంలో సంచారం ఉంది ద్వాదశాంశలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరి తెలుసుకుందాం ద్వాదశాంశలోని మేషంలో రాహుశనుల సంచారం జరుగుతుంది అలాగే వృషభంలో రవి సంచారం జరుగుతుంది మిథునల్లో కుజ సంచారం జరుగుతుంది అలాగే కన్యా రాశిలో బుధ శుక్రుల సంచారం జరుగుతుంది తులారాశిలో గురుకేతుల సంచారం జరుగుతుంది అలాగే ధనుర్ రాశిలో చంద్ర సంచారం జరుగుతుంది ద్వాదశాంశ చాట్లో గ్రహాలన్నీ ఈ విధంగా సంచరిస్తున్నాయి మనం రాశి చక్రం నుంచి నవాంస చక్రం నుంచి తర్వాత ద్వాసం చక్రం చూసి ఈ వారం గోచార రీత్యా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ గోచార రీత్యా గ్రహాల సంచారాన్ని బట్టి ఇవన్నీ కూడా దీంట్లో ఉండే మంచులు చల్లు మనం జరుగుతూ ఉంటాయి అలాగని ప్రతి మనిషికి జరగాలనైతే ఏమీ లేదు కారణం ఏంటంటే మనిషి జనన కాలము ఆయన పుట్టిన ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మీద అన్ని కూడా ఆధారపడి ఉంటాయి అలాగే జాతక పరంగా ఏ సమస్యలు ఉన్నా సరే సంప్రదించవచ్చు ఉద్యోగం గాని వివాహం గాని పాలర దోషాలు గాని శాంతులు గాని అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే నాకు సంప్రదించవచ్చు నాకు చాలా మంది క్వశ్చన్లు అడిగారు సార్ మీరు కమర్షియల్ అని నేను కమర్షియల్ కాను ఎవరు ఏమైనా చెప్పినా దానికి తగ్గట్టు నేను సలహా ఇవ్వడం మాత్రం జరుగుతుంది వాళ్ళ ఇష్టం ప్రకారం ఇస్తే ఇస్తే ఇవ్వకపోతే లేదు దాన్ని కూడా ఆశించే మనిషిని కాదు నేను కాబట్టి ఇది ఒక్కటి మీరు గమనించవలసిన ప్రార్థన కాబట్టి చాలా మంది నాకు ఫోన్ చేసి మీరు కమర్షియల్ అంటా ఎక్కువ తీసుకుని అదేమి లేదమ్మా అవన్నీ చాలా తప్పు నేను చాలా చక్కగా ఎవరికైనా ఉపయోగపడే వ్యక్తిగానే ఉంటాను తప్పు కానీ ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించే మనిషిని కాను ఇది గమనించగలరు ద్వాదశ రాశులలో మొదటి రాశి మేష రాశి ఈ రాశి వారికి గోచార రీత్యా ఈ వారం వారఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలను తెలుసుకుందాం ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం ఈ రాశిలోకి వస్తుంది అంటే ఈ నక్షత్ర పాదాలు కలవాలన్నందరూ కూడా ఈ మేష రాశికి చెందిన ఉంటారు ఈ మేషరాశి వారికి రెండు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి బుధశినులు మాత్రమే మిగిలిన గ్రహాలు అనుకూలంగా లేని కారణంగా ఈ వారం అంతా కూడా చిన్న చిన్న ఇబ్బందులతోటి మొదలవ్వడానికి చాలా వరకు అవకాశం కనిపిస్తుంది వీళ్ళు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళకుండా జాప్యం జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ ఈ వారమంతా చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వీరికి ఏర్పడుతూ ఉంటుంది ఆలోచించి ఖర్చులు పెట్టుకోవాలి లేకపోతే ఇబ్బందికరంగానే ఉంటుంది మిత్రుల దగ్గర నుంచి మోసపోయే అవకాశం చాలా వరకు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మేనమామ మేనత్తల దగ్గర నుంచి వీరికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది ఆస్తి విషయాల్లో తగాదాలు గాని లేకపోతే భూ విషయాల్లో తగాదాలు కానీ ఇవి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితుంది అలాగే తల్లి తాలూకా దీవెనలు వీళ్ళకి చాలా యోగ్యంగా ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు తల్లి పాదాలకి నమస్కారం చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా శుభ సూచకంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తల్లిని ప్రేమించాలి తల్లికి నమస్కారం చేసుకొని తల్లికి ఇబ్బంది పెట్టకుండా ఉంటే వీళ్ళందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండడం జరుగుతుంది పిల్లల విషయానికి వచ్చినట్టుకైతే పిల్లల విషయానికి ఈ వారం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది మగపిల్లలకి చాలా అనుకూలంగా ఉంది ఆడపిల్లల విషయాల్లోనే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు కనిపిస్తుంది అలాగే వివాహాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది లేకపోతే ఇబ్బందులు పడవలసిన పరిస్థితి కూడా చాలా వరకు ఉంది భార్యాభర్తల్లో చిన్న చిన్న విషయాల్లోని ఇగోస్కి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని కొంచెం పక్కన పెట్టుకున్న అయితే హాయిగా ఆనందంగా ఈ వారం అంతా కూడా ఉండడం జరుగుతుంది వ్యాపారస్తులకి ఈ వారంలో కొంచెం ఆశించినంత మేర లాకపోయినప్పటికీ వ్యాపార చిన్న వ్యాపారాలందరికీ కూడా కొంచెం బాగానే ఉంటుంది అలాగే పెద్ద వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ వారం కొంచెం అనుకూలంగానే ఉంటుంది అని నేను చెప్పుకోవచ్చును పోతే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే మెకానికల్ ఇంజనీర్స్కి సివిల్ ఇంజనీర్స్కి వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండడం చాలా అవసరం లేని పక్షంలో వాళ్ళు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది అలాగే ఈ వారంలోని గవర్నమెంట్ ఉద్యోగస్తులు చిన్న చిన్న ట్రాన్స్ఫర్లకు గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది దగ్గర దగ్గర ప్రదేశాల్లోకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది ఈ రాశి వారికి రెండు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి బుధశనులు మాత్రమే మిగిలిన ఏడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసుకుని శని దగ్గర దీపం పెట్టినట్టు అయితే ఈ వారం అంతా కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పద్మావతి అలీ వేలుమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగాలం